మరి జగన్మోహన్ రెడ్డి గారు దయాదాక్షిణ్యం మీద మరి వైఎస్ఆర్ పుణ్యవాణి ఎప్పుడు కార్పొరేటర్ గా ఎత్తినటువంటి వాళ్ళు పంచాయతీ మెంబర్ గా లేనటువంటి మీ తండ్రి గారికి ఒక ఎమ్మెల్సీ పనిస్తే ఏమని పెట్టారు మీరు? ఈ నిరంతరం ఏమి లేదు, ఎవరి మీద విమర్శ లేదు. ఇంకా ఎంపీ గారు మీరు రోడ్డు మీదకి వస్తే మీరు నడిచే రోడ్డు పక్కన రోడ్డు అదే ఎంపీ గారు ఇస్తానని గుర్తుపెట్టుకోండి. రాజమండ్రి ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో మీకు తెలియదా? నిరంతరం ఎంపీ అనేవాళ్ళు బీజేపీ వచ్చి ఇక్కడ కూర్చుంటే మనకు అందరూ ఉండేది. నిరంతరం ప్రతి కార్యక్రమాన్ని చరిత్ర పెద్ద ఒక్క పెద్ద నడిచి పెట్టడానికి చెప్తుంది భరత్ గారు ఈ రోడ్డు వేసిన వాళ్ళని డెవలప్మెంట్ చేసింది అని. మీకు పది పాట ఏం లేదా నిరంతరం భర్తగా మీద సాధారణ ఇద్దరు విమర్శించే సాధారణ శ్రీకాకుళం నుంచి కూడా ఒక ఆయన తీసుకొచ్చి విమర్శించారు కేసీ. ఈ పద్ధతి ఏంటి, ఈ విధానం ఏంటి? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా రాజమండ్రిలో పరిచయాల రాజకీయ విధానం చేశారంటే ఒక్క మీ ఆదిలో కుటుంబం మాత్రం నాకు మీరు ఎమ్మెల్యేగా ఎక్కడ పోతూ వేడి వ్యాసిని గంట వ్యాసిని రకరకాల వ్యాసిని తిప్పి ప్రశాంతమైనటువంటి గోదావరి దాగి గోదావరణాలు అనిపించినటువంటి రాజమండ్రిలో దారుణమైనటువంటి రాజకీయ తుచ్చరాజకీయం చేసింది మీరు కదా. నైపుణ్యం మీకు నైపుణ్యం గురించి మాట్లాడటానికి మీరు ఏదన్నా మాట్లాడితే మేము మాట్లాడిన తర్వాత ఒక కుర్రాన్ని నిలబెట్టి నేను చేస్తాం, మేము ఆ వార్తను నేను చేస్తాం, పోలీస్ చేస్తాం, జరుగుతాం మా ఎక్సైడ్లో ఆ కుర్రాన్ని నిలబెట్టడానికి మీరే రండి మా వారికి పోలీస్ చేద్దాం. నెక్స్ట్ నేను ఎందుకు తీసుకుపోతానండి మీకు చెప్పే మీరే పోలీస్ చేయండి. పెద్ద కూడా చేస్తారో ఎవరైనా మా వాళ్ళు ఏం మాట్లాడతారు? మీకు కనీసం చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ కావాలని చెప్తే మిమ్మల్ని తీసుకుని అందరూ లెక్కించి ఎమ్మెల్సీ కూడా పెద్ద సభలో కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని కూడా పడుతున్నటువంటి మీరు ఏదో చెప్తున్నారు. మందంగా యాభై పరిపాలకులతో కూర్చోబెట్టి బిఎస్పీకి ఎన్ని కూడా కూర్చోబెట్టి పడుతున్నారు. బిఎస్పీ ఎప్పుడు మా నిర్ణయం చేయలేదు, బిఎస్పీకి మేము అని చెప్పింది బిఎస్పీ మేము ఎప్పుడు తీరలేదు. వాళ్ళెవరో వీరిస్తున్నారు రాజ్యసభ సభ్యుడు వాళ్ళు నాలుగు రాష్ట్రాలు ప్రాణాడు మరి దేశాంతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పరిమాణ నిల్వ ఇక్కడ ఈ నాలుగు రాష్ట్రాలను పాలు చేశాడు. వ్యక్తులు అంటాం తప్ప పార్టీ మా నిర్ణయం చేయలేదు పూర్తి చెప్తున్నా. పార్టీ మేము నిర్ణయం చేయలేదు, పార్టీ విధేయులుగానే బస్సు ముట్టు వచ్చాం ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మేము ఒక మాట కూడా మాట్లాడలేదు. మీరు ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఎమ్మెల్యే జంపు చేసి మీరు ఎమ్మెల్యే విషయం చెప్పారు, వాళ్ళ విషయం చెప్పారు మీరు అంటే బరువు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక ఎంపీ అభివృద్ధి చేయడం మీకు అంత కంటితూపుగా కనపడుతుందా? ఈ విధానాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మిమ్మల్ని గమనించలేదనుకుంటామా మీ రాజకీయ తుచ్చారాజకీయాన్ని మొత్తం తోట రాజమండ్రి ప్రధాని గారు తగ్గితే అర్థమైపోయింది. మీరు మళ్ళీ పోలీస్ గారు కానీ పోటీ చేస్తున్న ఎక్కడైతే మీకు అవకాశం లేదు చేద్దా. ఇది గుర్తుపెట్టుకొని భవిష్యత్తు అయినా సరే ఇందాక మా పాలసీ చెప్పినట్టు డెవలప్మెంట్ సపోర్ట్ చేయడం మీకు కూడా ఆ దాంట్లో కొంత పుణ్యవాదం ఉంటుంది, దాంట్లో మీకు కూడా కలిసి ఉంటుంది. ప్రజాస్వామ్యం గారికి రాజ్యాంగాలు కూడా చదువు రాజ్యాంగారి రాజ్యాంగ సంస్కృతిగా మారిందని మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతూ చూస్తూ కూర్చునే పరిస్థితి కారణంలో మీరు ఏదనుకున్నారేమో. నిరంతరం ఎవరో చూడాలి కాదు, నిరంతరం ఆయన కానివ్వండి లేకపోతే కరోనా సమయంలో కానివ్వండి నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తి పడతారు. మీరు ఏంటిది తప్పు, చాలా తప్పు చేస్తున్నారు. మీ నాన్నగారితో పాటు వాళ్ళ నాన్నగారు కూడా కష్టం చేసినటువంటి వ్యక్తి చాలా ఒక బరువు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని 70 సంవత్సరాల తర్వాత ఒక పదవి వస్తే ఆ పదవిలో కూడా
మరి లక్ష్మణ ఊరి మీద మెల్లకతో వచ్చి భర్తనేమన్నా డెవలప్మెంట్కి డెవలప్మెంట్ చేసుకుంటానంటే మీరేంటి మీకున్న అసూయ మీరు పోరాటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి చేసుకుంటూ రావాలనేటువంటి చాలా తప్పు. ఇప్పటికైనా సరే మార్చుకోండి, మీరు ఏదైనా ప్రశ్న పెడితే మీరు మార్చుకుంటారని మేము పెడతాం. అది కాకుండా ఎవరు పెద్ద పెట్టాలని ఇది ఏదో సోదరి చెప్తారు, అవన్నీ పక్కన పెట్టి ఇమీడియట్ గా డెవలప్మెంట్ లో మరి మా కూతురైనటువంటి భవాని గారిని ఎమ్మెల్యే గారిని కాస్త మరి ఆ డెవలప్మెంట్ లో ముందు పంపించి అన్ని భాగస్వామ్యానికి మంచిదని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఇంకా మీ కలబలు మాటలు ఎవరో ఇది పరిస్థితుల్లో లేరు కాబట్టి మీ కట్టుబడి ధ్యానం లేనట్టయితే ఎవరో చేతులు ముడుచుకొని కూర్చోరు, మీ ఇల్లు ముట్టనిస్తాం, జాగ్రత్త.